అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు రేపు సంవత్సరం అక్క చెల్లెమ్మల పేరుతోనే బడ్జెట్ను కూడా ఆవిష్కరిస్తాం. రేపు సంవత్సరం మనం పెట్టబోయే బడ్జెట్ అక్క చెల్లెమ్మలకి అంకితం చేస్తూ ఉన్నాం. రేపు సంవత్సరం జరగబోయే గొప్ప కార్యక్రమాలు వైఎస్ఆర్ ఆసరా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. అధికారంలోకి వచ్చిన 2వ ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాము అని చెప్పి అధికారంలోకి వచ్చే రోజు వరకు పొదుపు సంఘాల్లో ఉన్న డ్వాక్రా రుణాలు అధికారంలోకి వచ్చిన 2వ ఏడాది నుంచి 4 విడతల్లో నేరుగా వారి చేతికి అందిస్తామని మాటిచ్చాం. ఆ మాటకు కట్టుబడి రేపు సంవత్సరం నుంచి 4 దఫాల్లో 27,147 కోట్ల మొత్తాన్ని 4 విడతల్లో 2వ ఏడాది నుంచి ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పడానికి, రాఖీ సందర్భంగా ఎక్క చెల్లెమ్మలకి మాట చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ లోపల ఈ ఎక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండేందుకు ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వడ్డీ భారం ఏమాత్రం కూడా పడకుండా ఆ వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే ఈ ఏడాది నుంచే భరిస్తుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 2వ ఏడాది నుంచి రేపు సంవత్సరం నుంచి వైఎస్ఆర్ చేయూతను కూడా అక్క చెల్లెమ్మల కోసం తీసుకొస్తా ఉన్నాం. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత రెండు కూడా 2వ ఏడాది నుంచి రేపు సంవత్సరం నుంచి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి రేపు సంవత్సరం అక్క చెల్లెమ్మల పేరుతోనే బడ్జెట్ అంకితం చేస్తా ఉన్నాం. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు కుటుంబానికి, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఆయా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా పూర్తి పారదర్శకతతో ఎలాంటి లంచాలకు తావు లేకుండా 2వ ఏడాది నుంచి 4 దఫాలుగా ఏడాదికి 19,000 రూపాయలు చెప్పున ప్రతి అక్కకు 75,000 రూపాయలు ఈ పథకం ద్వారా సహాయం అందించి ఆ అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చర్యలు తీసుకోబోతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం.